విద్యను అందించిన పాఠశాల ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న లక్ష్యంతోనే శ్రీశైలం ప్రాజెక్టు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్పోసా ఏర్పాటు చేసినట్లు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తెలిపారు. స్పోసా ఆధ్వర్యంలో కర్నూలులోని ఏపీఎస్సి 2వ బెటాలియన్లో ఉచిత మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలను స్పోసా చైర్మన్ వివి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపరని, ఇలాంటి వైద్య శిబిరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయని లక్ష్మీనారాయణ తెలిపారు. స్పోసా ముందస్తు లక్ష్యాల ప్రణాళికలపై చైర్మన్ లక్ష్మీనారాయణతో మా ఇన్పుట్ ఎడిటర్ షరీఫ్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల సంఘం స్పోసా ఏర్పాటు చేసి దానికి గౌరవాధ్యక్షులుగా ఉన్న సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అసలు స్పోసా ఏర్పాటుకు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమో వారి మాటలను అడిగి చేస్తున్నాం. సార్, స్పోసా ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం చెప్పండి. సాధారణంగా మనం అమ్మని పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అంటారు. దీంతోపాటు మనం చదువుకున్న స్కూల్ని కూడా మర్చిపోకూడదు అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. ఎందుకంటే ఏ స్కూల్లో అయితే మనం చదివి అక్కడ ఉన్న టీచర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారో, మనం జీవితంలో ఈ స్థాయిలో ఉన్నామంటే మనం చదువుకున్న స్కూల్ని, మనం చదువు చెప్పిన టీచర్లను, వీళ్ళని కూడా మరవకూడదని చెప్పేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు అన్నది చాలా ముఖ్యమైన అంశం. మీరు ఎక్కడైనా చూసుకుంటే కూడా మొత్తం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ పూర్వ విద్యార్థులు అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఈవెన్ మీరు హార్వర్డ్ తీసుకున్నా, మిగతా ఆక్స్ఫర్డ్ తీసుకున్నా, వీటిలో కూడా ఐఐటీస్ తీసుకున్నా కూడా అందులో కూడా పూర్వ విద్యార్థుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి, పూర్వ విద్యార్థులకి ఆ ఇన్స్టిట్యూట్తో చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఎమోషనల్గా కూడా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ విధమైన ఉద్దేశంతో తర్వాత ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత అందరము ఎటో చోట వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ ఒకసారి అందరినీ ఒక చోటికి తీసుకురావాలంటే అది కేవలం పూర్వ విద్యార్థుల సంఘాల ద్వారానే శక్యమవుతుందని చెప్పేసి మనం ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని మేము చాలా ముందు ఏర్పాటు చేసాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మగా అది చేస్తూ 2007 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలని ముమ్మరంగా చేసుకుంటూ బ్యాచెస్ అందరినీ కూడా యాక్టివేట్ చేసుకుంటూ అందరినీ మనమంతా ఒక కుటుంబం అన్న భావాన్ని తీసుకురావడానికి ఈ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా అంటే ఈ ఆర్గనైజేషన్ పరంగా అంటే ఈ స్పోసా నుంచి ఎలాంటి ప్రణాళికలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు? ముందుగా మీరు తీసుకుంటే 2007 సంవత్సరంలో టీచర్లందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాం. అంటే మనకు చదువు చెప్పిన టీచర్లందరినీ కూడా ఒకసారి పిలిచి వాళ్ళని సత్కరిద్దామని ఆ సందర్భంగా మళ్ళీ చదివిన వాళ్ళ బ్యాచెస్ అన్నీ కూడా కలగలిగాం. ఆ తర్వాత ముఖ్యంగా మనం చేసింది ఆ మధ్యకాలంలో ఆ స్కూలుకు కావాల్సిన ఎవరైనా విద్యా వాలంటీర్స్ కానీ, లేకుంటే ఏదైనా ట్యూషన్స్ కానీ, లేకుంటే చిన్న చిన్న సహాయాలు కానీ అవన్నీ కూడా చేస్తూ వచ్చాం. సమ్మర్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసాం. పిల్లలందరినీ కూడా హైదరాబాద్కు పిలిచి ఒక 4 రోజులు వాళ్ళ క్యాంప్ పెట్టి వాళ్ళ మనోవికాసానికి ఉపయోగపడే విధంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మెయిన్ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేసింది వచ్చేసి మన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే 2013వ సంవత్సరంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజ్ మన స్కూల్లో బిల్డింగ్స్ అయితేనేమి, ఆ తర్వాత అక్కడ కావాల్సిన వసతులు అయితేనేమి, వీటన్నిటిని కూడా ఒక సమీక్షించి ఒక పెద్ద స్కీమ్ అక్కడ ఏర్పాటు చేసి సుమారుగా 10 కొత్త రూములు కట్టించగలిగాం. ఆ తర్వాత మన వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయగలిగాము. ఆ తర్వాత ఒక ఆడిటోరియం కట్టించాము. తర్వాత పిల్లలు మధ్యాహ్న భోజనం తినడానికి ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల టాయిలెట్స్ కట్టించడం జరిగింది. వీటి వల్ల ఏమైందంటే ఒక రకమైన మళ్ళా స్కూల్కి మనం ఎప్పుడో చదివిన వాళ్ళందరూ కలిసి ఒక కౌటుంబిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మళ్ళా కలవగలిగాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది ఈసారి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, అంటే 60 సంవత్సరాలు. గోల్డెన్ జూబ్లీలో ముఖ్యంగా మనం స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, కానీ ఈసారి డైమండ్ జూబ్లీ అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన స్కూల్ కావచ్చు, మన డ్యామ్ కావచ్చు, మన హాస్పిటల్ కావచ్చు, ఈ మూడింటిని కూడా సమావిష్టం చేసి ఈ మూడింటి యొక్క అభివృద్ధికి తర్వాత ఆ సమయంలో పనిచేసిన ఇంజనీర్స్ కానీ వర్కర్స్ కానీ వీరందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభావంతో మనం ఏదైనా చేయగలమా అన్నది ఒక సంకల్పం. కాబట్టి వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, తర్వాత వచ్చేసి అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, ఒక చిన్న మ్యూజియం లాంటిది కూడా ఏర్పాటు చేయాలని, సో ఆ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళా తర్వాత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం డైమండ్ జూబ్లీ సందర్భంగా, స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడం, తర్వాత జాబ్ మేళా ఒకటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనం సంకల్పిస్తున్నాము. సో ఆ సంకల్పానికి మళ్ళా మన బ్యాచెస్ అందరినీ కూడా
ప్రత్యక్షంగాను లేకుంటే జూమ్ మీటింగ్స్లోనూ కలిసి వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేసి మళ్ళా అందరం కలుద్దామన్న ఒక భావనలు వాళ్ళలో తీసుకురావడం ముఖ్యంగా జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ ఎక్కడైతే మాట్లాడుతున్నామో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్లో ఈ ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్యాంపులో ఉన్న వాళ్ళకి, తర్వాత కర్నూలులో ఉన్న ప్రజలకి, వాళ్ళందరికీ కూడా అత్యంత ఆధునికమైన మెడికల్ టెస్ట్ అన్నీ చేసి ఫ్రీగా. మన స్కూల్ యొక్క బాధ్యత ఏదంటే మేము కేవలం స్కూల్ గురించి కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మేము ఖచ్చితంగా పట్టించుకుంటాము. ఇది చాలా ప్రముఖమైన విషయం. ముఖ్యంగా ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేస్తున్న పోలీసు వారు కావచ్చు, వారి కుటుంబాలు కావచ్చు, వారికి చక్కని ఆరోగ్యం అందించాలన్న ఉద్దేశంతో క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఒక భాగంగా సార్, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక తోడ్పాటుతో పాటు సభ్యుల సహకారం ఏ విధంగా లభిస్తుంది? మేమేమనుకున్నామంటే ప్రతి బ్యాచ్ కూడా మనం కనుక కాంట్రిబ్యూట్ చేసుకోగలిగితే, సుమారుగా ఒక్కొక్క బ్యాచ్ ఒక సుమారుగా 2 లక్షల రూపాయలు కేటాయించుకోగలిగితే ఏమవుతుంది అంటే ఆర్థికంగా మన పనులు మనమే చేయొచ్చు, వేరే వాళ్ళని ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అనేక బ్యాచ్లు రెస్పాండ్ అయ్యాయి. సో త్వరలో మిగతా బ్యాచెస్ కూడా వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం మేము ఒక రీజనల్ మీటింగ్ కూడా పెట్టుకుంటాము. దానికి కూడా సభ్యులందరూ వచ్చి ఇంకా కొత్త కొత్త సలహాలు సూచనలు తీసుకుని మనం ముందుకు వెళదామని ఆలోచిస్తాం. సార్, ఇంకా అంటే ఇలాంటి స్పోసా తరఫున ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? ముఖ్యంగా చదువుతున్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి అన్నది ప్రధానంగా మనం చూస్తున్న అంశం. కాబట్టి రాబోయే కాలంలో కూడా జాబ్ మేళాస్, తర్వాత వాళ్ళు చదువుతున్నప్పుడే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏం చేయాలి అన్నది కూడా మనం ఆలోచిస్తున్నాం. అది ప్రధానంగా రాబోయే కాలంలో చూసుకుంటున్న మన ప్రణాళిక. సార్, స్పోసా అంటే శ్రీశైలం ప్రాజెక్టు వరకే పరిమితమవుతుందా లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిమితమవుతుందా? అంటే ఒక స్కూల్ మీద ఆధారపడి చేస్తున్న అసోసియేషన్, కానీ వీటి చాప్టర్స్ ఉన్నాయి అన్ని చోట్ల. ప్రతి జిల్లాలో కూడా ఒక చాప్టర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉన్నాం, కర్నూలులో ఉన్న సభ్యులు లేకుంటే నంద్యాలలో ఉన్న సభ్యులు వీరందరూ కూడా కలుస్తారు. విశాఖపట్నంలో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలోనూ కూడా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఈవెన్ ఫారిన్లో కూడా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళందరికీ చేసుకుని ఓవర్సీస్ కూడా ఒక బ్యాచ్ ఒకటి పెట్టుకున్నాం. సో ఆ విధంగా అందరినీ సమాయత్తపరుస్తూ, అందరినీ సమావేశపరుస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. స్పోసా తరఫున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తామని సిబిఐ మాజీ జేడీ స్పోసా అధ్యక్షులు వివి లక్ష్మణారాయణ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో షరీఫ్, మన తెలుగు టీవీ.